మొత్తం ప్రజలందరికీ అలాగే మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. మిత్రులారా, నా పేరు నంది బాల వినాయక వరప్రసాద్. నాది ఆంధ్రప్రదేశ్లోని తణుకు పట్టణం, తణుకు మండలం 2వ వార్డులో నా ఇల్లు. నేను మొన్న నెల పోయిన నెల జనవరి 3వ తేదీన తణుకు నుండి ఢిల్లీ పాదయాత్రగా బయలుదేరాను. మిత్రులారా, దారి పొడుగునా కూడా నన్ను చాలామంది అన్ని రకాలుగా కూడా ఆదరించారు. ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగా అందరికీ కూడా నమస్కరించుకుని ధన్యవాదాలు తెలుపుకున్నాను. మిత్రులారా, అలాగే నేను తణుకు నుంచి ఢిల్లీ వరకు సుమారుగా 2500 కిలోమీటర్ల పాదయాత్ర. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశం గర్వించదగ్గ నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా 3వసారి ప్రధానిగా గెలవాలని, గెలిచి భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా, అలాగే అన్ని రాష్ట్రాలని, అలాగే భారతదేశాన్ని మరింత అభివృద్ధి పదంలో మన నరేంద్ర మోదీ సర్కార్ ఆధ్వర్యంలో అయితేనే అది జరుగుతుందని నమ్మకంతో తణుకు నుంచి ఢిల్లీ వరకు ఈరోజు నేను సుమారుగా 2500 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ యాత్ర సుమారుగా నాది ఈరోజు 40వ రోజు పాదయాత్ర నాది ఈరోజు. మిత్రులారా, ఈరోజు మా స్వగ్రామం నుంచి మా తల్లిదండ్రులు అలాగే నా మిత్రులు సుమారుగా ఒక 10 మంది మన ఢిల్లీ న్యూఢిల్లీ మన స్టేషన్కి రావడం జరిగింది, రైల్వే స్టేషన్కి. అలాగే నా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానిగా ఖచ్చితంగా గెలవాలని, ఎందుకంటే యావత్ భారతదేశంలో కూడా ఈరోజు అందరూ కూడా మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు బతి బట్టగట్టారంటే దానికి ముఖ్య కారణం మన నరేంద్ర మోదీ గారు కరోనా టైంలో మరి ఆయన చూపించిన చొరవ. అలాగే ఆయన చొరవతో మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషనే కాకుండా ఆయన ఒక మానవతా దృక్పథంతో మిగిలిన దేశాలకు కూడా కరోనా వ్యాక్సినేషన్ని మన భారతదేశం తయారు చేసే విధంగా ఆయన అడుగులు వేయడం, అది మిగిలిన దేశాలకు కూడా ఆయన అందించడం. అలాగే ఆయన ఈరోజు పోల్చుకుంటే ఏ దేశ ప్రధాని అయినా సరే మన నరేంద్ర మోదీ గారు తర్వాతే అని చెప్పి ప్రతి దేశం కూడా ఈరోజు ప్రతి చోట చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి పేపర్లో ఏ సర్వేలో అయినా సరే మోదీ గారే మొదటి స్థానంలో ఉన్నారు. దానికి కారణం ఆయన ఒక కృషి పట్టుదల, అలాగే 10 మందికి సహాయపడాలని ఆయన ఒక విధానం. అలాగే రానున్న రోజుల్లో మోదీ సర్కార్ మళ్ళీ రావాలని, వచ్చి ప్రజలకు మరింత చేరువ అవుతుందని, అలాగే ప్రజలందరూ కూడా ఏ ఎలక్షన్లో అయినా సరే ఎక్కడ చూసినా సరే మనం మోదీ సర్కార్కి ఓటు వేసి రానున్న రోజుల్లో మోదీ సర్కార్ని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మన భారతదేశానికి ఎంతో అవసరమైన పరిస్థితి ఈ రోజున ఉంది మిత్రులారా. అలాగే ఈరోజు మన ఆటో వాళ్ళైనా, కార్మికులు, రిక్షా వాళ్ళు ఎవరైనా సరే, కార్లైనా, లారీలైనా, డ్రైవర్లు అందరూ కూడా ప్రాణాలతో సురక్షితంగా ఇంటికి వారి గమ్యాలకు వెళ్ళి తిరిగి ఇంటికి పయనిస్తూ ప్రయాణాలు చేస్తున్నారంటే దానికి కారణం మన మోదీ సర్కార్ నిజంగా వేసిన రోడ్లు. అందరూ కూడా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఇలాంటి రోడ్లు ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ వేయలేదని మనస్ఫూర్తిగా అందరూ ఒప్పుకుంటారు. ఆనాడు ఇంచుమించుగా ఒక 40 ఏళ్ళ కింద మన బీజేపీ సర్కార్లు వేసిన రోడ్లే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మన సర్కార్ వచ్చిన తర్వాత సుమారుగా ఈరోజు భారతదేశంలో ఎన్నో రోడ్లు, సుమారుగా 50 వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం, ఎన్నో ఫ్లైఓవర్లు, అలాగే ఎన్నో కేబుల్ బ్రిడ్జ్లు, ఎన్నో అండర్గ్రౌండ్ పాస్లు, అలాగే ఎన్నో కొండలలోంచి రోడ్లు కూడా తవ్వి వేయడం జరిగింది. ఇదంతా కూడా మన నరేంద్ర మోదీ గారి చొరవతో ఎంతో చకచక్యంగా, ఎంతో స్పీడ్గా, సర్వేగంగా రోడ్లనే కాదు ప్రతి చోట్ల కూడా అన్నీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు ప్రతి దేశం కూడా భారతదేశం ఒక గర్వంగా చూసి మన దేశం పేరు మనం గర్వంగా మాది భారతదేశం అని చెప్పుకునే విధంగా నరేంద్ర మోదీ గారు, మన బీజేపీ సర్కార్ కూడా మన భారతదేశాన్ని చాలా శక్తివంతంగా తయారు చేసిందని మనం అందరం కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. అలాగే మిత్రులందరికీ కూడా నేను చేసుకున్న ఒకే వినపం మిత్రులారా, దయచేసి అందరూ కూడా మన కలంపూ గుర్తుకు ఓటేసి మన బీజేపీ సర్కార్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని. ఎందుకంటే మనం ఈరోజు మన బీజేపీ సర్కార్ మన ప్రజలందరికీ కాదు, ముఖ్యంగా మహిళలకు కూడా రిజర్వేషన్లనే కాదు, వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సదుపాయాలు కల్పించడమే కాకుండా ఒక రోడ్లనే కాదు, ఇంటింటికి మరుగుదొడ్డనే కాదు, అలాగే చిన్నపిల్లలకి పుట్టిన కాడి నుంచి 18 సంవత్సరాలు వచ్చేలోపు అందరూ కూడా నెలకి డబ్బులు దాచుకుంటే వాళ్ళు పిల్ టైంకి వచ్చే విధంగా ఒక పథకం పెట్టడమే కాదు, అలాగే సుమారుగా ఇంటింటికి లైట్లనే కాదు, ఎల్ఈడి బల్బులనే కాదు, అలాగే మెట్రో ట్రైన్స్, అలాగే ప్రతి సిటీలో కూడా ఆయన డెవలప్ చేసి ప్రతి రాష్ట్రాన్ని కూడా రానున్న రోజుల్లో భారతదేశాన్ని, అలాగే ప్రతి రాష్ట్రాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన తీసుకెళ్తున్నారు. అలాగే రైతులకి, ముఖ్యంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ఇస్తాం, అలాగే రానున్న రోజుల్లో మరింత సబ్సిడీ అయ్యి కూడా ఇస్తామని ఆయన చెప్పడం నిజంగా కూడా మన ప్రజలందరికీ ఎంతో ఆనందదాయకంగా అయిన విషయం. అలాగే ప్రజలందరూ కూడా ముఖ్యంగా నా విన్నపాన్ని అర్థం చేసుకొని రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా సరే మనం బీజేపీ సర్కార్ని గెలిపించుకుందాం, మన భారతదేశాన్ని, మన అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధిని సర్వేగంగా ముందుకు వెళ్లే దిశగా మనం తీర్చిదిద్దుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను మిత్రులారా. జై హింద్, భారత్ మాతాకి జై.